గుంటూరు జిల్లా నర్సరావుపేట గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రైవేటు టీచర్స్ కు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ప్రపంచం స్తంభించిపోయిందన్నారు. తమ వృత్తినే నమ్ముకొని భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు మరొక వృత్తి చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రైవేటు టీచర్స్ పరిస్థితులను చూసి తమ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా 500 మంది ప్రైవేట్ టీచర్స్కు 9 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ చేశామన్నారు. పిల్లలకు తల్లి తండ్రి తర్వాత ప్రత్యక్ష దైవం ఉపాధ్యాయులని, అటువంటి ఉపాధ్యాయులను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిప్యూటీ డీఈఓ కిరణ్ కుమార్, ఎంఈఓ జ్యోతి కిరణ్ మయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ఎమ్మెల్యే గారికి ప్రైవేట్ టీచర్స్ తరఫున ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందించాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యాజమాన్యాన్ని కూడా మనం నిందించలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కరెక్ట్ కాలేదు. పోయిన సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో స్కూల్స్ క్లోజ్ చేయడం వల్ల వాటికి ఫీజులు రాకపోవడం, వాటి 50% ఆగిపోవడం, ఆ తర్వాత ఆర్థిక అడ్మిషన్స్ లేక ఈరోజు ఇబ్బంది పడటం మనం అందరం చూసాం. అయితే ప్రభుత్వం ఎంతవరకు చేయాలి, అయితే ప్రైవేట్ భాగస్వామ్యులకి సహాయం అందించాలంటే కొన్ని లక్షల మంది సహాయం అందించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో నేను అనుకోవడం ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలు ఈరోజు ఎక్కడా కూడా జరగలేదు. ఈరోజు కరోనా సమయంలో కూడా అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ చేయూరు కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, అట్లానే రేషన్ కూడా నెలకి 2 సార్లు ఇవ్వడం, ఈ విధంగా అన్ని వర్గాల వారు అంటే పేదవాళ్ళు రేషన్ కార్డు వాళ్ళు అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. ఈ రోజు మీకు సభాముఖంగా చెప్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల కరోనా సమయంలో కూడా పేదవాళ్ళు ఈరోజు ఇబ్బంది పడకుండా భోజనం చేశారని ఈ ప్రభుత్వం యొక్క ఈరోజు సంక్షేమ పథకాలని ఖచ్చితంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.